నమస్తే అందరికి ఈ యొక్క కోవిడ్ విలయతాండవం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కోవిడ్ రోగులకు కానివండి వాక్సిన్ వేసుకునే వాళ్ళకు కానివండి కోవిడ్ మీద సందేహాలు ఉన్నటువంటి వాళ్ళకు కానివండి చాలా మానసికమైనటువంటి ఆందోళన ఒత్తిడికి గురవుతున్నారు మరి కోవిడ్ ఇంజెక్షన్ ఎవరు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలో పక్కన వాళ్ళని కాస్త విషయ జ్ఞానం పరిజ్ఞానం లేని వాళ్ళని అడిగేసి ఒత్తిడికి లోనవుతున్నారు ఉన్నటువంటి శ్వాస సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎవర్ని అడిగితే ఏ సలహా ఇస్తారని భయం భయంగా ఉన్నారు మరి ఇలాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో నేను తయారు చేస్తా ఉన్నాను ప్రభుత్వం 104 అనేటువంటి ఒక నంబర్ ఇచ్చింది అద్భుతమైనటువంటి నంబర్ అండి అది ఒక సంజీవినిగా ఇలాంటి సమయాల్లో చెప్పుకోవచ్చు మీరు దయ ఉంచి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫోన్ నంబర్ చేస్తే మమ్మల్ని పట్టుకెళ్ళిపోతారేమో హాస్పిటల్లో పెడతారని భయం వద్దు మీ ఆరోగ్య పరిస్థితి వివరిస్తే గనక జిల్లాలో ఉండేటువంటి నిష్ణాతులైనటువంటి ఎండి ఎంఎస్ లాంటి పెద్ద డాక్టర్లని సలహా తీసుకొని మీకు ఇంట్లోనే ఉండాలంటే ప్రభుత్వమే ఆ సలహాలు ఇచ్చి మందులు కూడా మీ ఇంటికి పంపించేటువంటి విధంగా 104 నంబర్లో ఫెసిలిటీ ఉంది అదేవిధంగా హోమ్ ఐసోలేషన్లో ఉంచితే కనుక మీకు ఎలాంటి మందులు ఇవ్వాలో వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఊపిరి ఆడకపోవడం అట్లాంటి పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలాంటి సలహా ఇవ్వాలో ఎలా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలో వాళ్ళు తెలియజేస్తారు ఇన్కేస్ సీరియస్ పరిస్థితి హాస్పిటల్లో ఉన్నా కూడా మీ పేషెంట్ యొక్క పరిస్థితి కూడా మనం 104 నంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు అలాగే కోవిడ్ ఇంజెక్షన్ అంటే నివారణ చర్యల్లో ఇస్తున్నటువంటి వ్యాక్సిన్ గురించి కూడా మనకు ఎలాంటి అనుమానాలు సందేహాలు ఉన్నా కూడా ఈ నంబర్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చండి కాబట్టి ప్రతి ఒక్కరూ 104 అనేటువంటి నంబర్ని నోట్ చేసుకో ఉండాలి 10 మందికి తెలియజేయాలి నిస్సంకోచంగా విలువైన అమూల్యమైనటువంటి సంజీవిని లాంటి ఈ 104 నంబర్ని ప్రతి ఒక్కరం తెలుసుకుందాం నిర్భయంగా వాస్తవాలు తెలుసుకుందాం శాస్త్రీయమైనటువంటి సలహాలను పొందుదాం ఆరోగ్యవంతులుగా ఉందాం ఈ ఇన్ఫెక్షన్ చాలా వేగంగా సోకుతా ఉంది చాలా మంది పెద్దవాళ్ళల్లో ఈ ఇన్ఫెక్షన్ వల్ల శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అది కూడా చివరి నిమిషంలో నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఎన్నో కేసులు కొన్ని కాల్స్ వచ్చే బ్లడ్ కోసం కానివ్వండి తెలిసిన వాళ్ళు అడగడం వల్ల ఆ నాలెడ్జ్ తోటి ఆ బాధతోటి ఎందుకంటే నిన్న ఒక కాల్ మొన్న రాత్రి చాలా లాస్ట్ మినిట్లో వెళ్తూ ఉన్నారు అలా కాకుండా 104 సలహా తీసుకుంటే మన ఆరోగ్య పరిస్థితిని వాళ్ళు సత్వరం మనకు సరైన దిశలో మార్గదర్శనం చేయగలరు కాబట్టి మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ పబ్లిక్ ప్లీజ్ యూటిలైజ్ 104 సర్వీసెస్ 10 మందికి మీకు నచ్చితే కనుక ఈ వీడియో షేర్ చేయండి తెలుసుకునేలా చేయండి తప్పకుండా 104ని మనమందరం ఉపయోగించుకుందాం థ్యాంక్ యూ